సామ్స్ చాప్టర్ 119 119వ అధ్యాయము 9వ వచనం. యవనస్తులకు కొన్ని సూచనలు మనం చూద్దాం. ఓ యవనుడా, మనము ఎలా ఉండాలి? యూత్ పీపుల్ అరౌండ్ హియర్, ఈ యొక్క యూత్ మీటింగ్లో ఎవరైతే ఉన్నారో అందరికీ కొన్ని హెచ్చరికలు, కొన్ని విషయాలు మనం చూద్దాం. దేవుని యొక్క బైబుల్ అంటే బైబుల్ నుంచి మనం చూద్దాం. కీర్తనలు 119 చాప్టర్ వర్స్ 9 చదవండి. యవనులు దేని బట్టి నడతను శుద్ధిపరుచుకుందురు అని రాజైనటువంటి దావీదు అంటున్నాడు. అంటే యవనస్తులు వాళ్ళ యొక్క మార్గములను దేని బట్టి వాళ్ళు సరిచేసుకోగలరు? మనం కూడా చాలాసార్లు మనము వెళ్తున్నటువంటి మార్గాల్లో మనము దేని బట్టి మనము సరి చేసుకోగలము అంటే దేవుని ద్వారానే మనం సరి చేసుకోగలుగుతున్నామా, లేక ఇంకా వేరే దేని బట్టి కూడా మనం చేసుకోగలుగుతున్నామా? అంటే దీని నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి మనము ఒక ఎగ్జాంపుల్గా ఉండాలి. అంటే నీలో ఎవరు కనబడాలి? దేవుడు కనబడాలి. అంటే నువ్వు ఏమై ఉండాలి? ఒక మాదిరికరంగా ఉండాలి. అంటే యూ షుడ్ బీ అన్ వర్డ్ ఎగ్జాంపుల్. సో యూ షుడ్ సెట్ అన్ ఎగ్జాంపుల్ సో దట్ అదర్ పీపుల్ హూ ఆర్ కమింగ్ టు చర్చ్ షుడ్ ఫాలో యూ అండ్ షుడ్ లెర్న్ ఫ్రమ్ యూ. సో ఇక్కడ యవ్వను ఏమంటున్నారంటే, యవ్వనులు దేని బట్టి వాళ్ళు గట్టించదామా ఇంకొకసారి, దేని చేత వారి యొక్క తమ నడకని శుద్ధి చేసుకుందరు? వాళ్ళు నడుస్తున్నటువంటి మార్గాలు, వాళ్ళ స్నేహితులతో నడుస్తుంటే వాళ్ళు సరి చేసుకోగలుగుతారా? వాళ్ళు వెళ్తున్నటువంటి క్లాస్మేట్స్ కానీ, లేకుంటే వాళ్ళ యొక్క కాలేజ్ ఫ్రెండ్స్ కానీ, వాళ్ళ ద్వారా వాళ్ళు సరి చేసుకోగలుగుతున్నారా, లేక దేవుని యొక్క వాక్యం ద్వారా వారు సరి చేసుకోగలుగుతున్నారా అన్నది చాలా ఇంపార్టెంట్. సో మనం మాత్రము మనం కొన్నిసార్లు మనం కూడా ఏమనుకుంటామంటే, మన స్నేహితుల ద్వారా మనము కొన్నిసార్లు సరి అవుతాం అనుకుంటాం. కరెక్టే, అది ఎవరైతే నిజంగా దేవుని అందు నిలకడగా ఉండి ఒక ఎగ్జాంపుల్గా ఉంటారో వాళ్ళని బట్టి మనము వాళ్ళని చూసి ఒక మాదిరికరంగా మనము తీసుకోగలము. అది కాకుండా కొన్నిసార్లు మనం తప్పుదారులలో వెళ్తూ ఉంటాం. తప్పుదారులు అంటే కొన్నిసార్లు రాంగ్ సైడ్స్లో వెళ్తూ ఉంటాం. అంటే ఆ ఫ్రెండ్స్ని మనం ఫాలో అయ్యి కొన్నిసార్లు మనం ఒక ఫ్రెండ్స్ సర్కిల్లో మనం ఏమవుతూ ఉంటామంటే, కొంతమంది మంచిగా ఉంటారు, కొంతమంది ఏమవుతుంటారమ్మా ఇది సైడ్లో పెట్టేసి కనిపించట్లేదు. ఎవరైతే కొంతమంది ఏమవుతుంటారు, మంచోళ్ళు ఉంటారు, కొంతమంది చెడ్డవాళ్ళు ఉంటారు. సో మనం ఏమైపోతూ ఉంటామంటే, ఆర్ వి రియల్లీ ఫాలోయింగ్ ఇన్ అ రైట్ వే? సో మనకు సరైనటువంటి మార్గం తెలియకపోతే మనం ఎవరిని అడగాలంట? దేవుని అడిగితే తప్పకుండా మనం వెళ్తున్నటువంటి మార్గాల్లో అది సరి అయినదా కాదా అన్నది దేవుడు మనకు తప్పకుండా నేర్పిస్తాడు. నేర్పించడం అంటే చిన్నపిల్లలకి మనం నేర్పిస్తూ ఉంటాం. మంటలు పోయి చేయబెట్టమంటే పెడతాడా? పెడతాడు వాడు. కాకపోతే మనకు తెలుసు అది కరెక్టా కాదా, చిన్నపిల్లలకి తెలుసా? సో ఆయనకు మార్గం తెలుసు, ఎక్కడ పోయినా ఏం కాదులే అని ఎవరు అనుకుంటున్నాడు? దట్ చైల్డ్ హ్యాజ్ ఏ నేచర్ దట్ వాట్ ఎవర్ హీస్ డూయింగ్, ఆయన ఏం చేస్తున్నా కానీ హీస్ డూయింగ్ రైట్ వే అనుకుంటున్నాడు. కానీ అది కరెక్టా కాదా అని మనకు ఎవరు తెలుసు? తల్లిదండ్రులుగా ఆ ఒక బాబుని ఎవరైతే పెంచుతున్నారో వాళ్ళకి తెలుసు. అలాగే ఎవరికైతే పీపుల్ హూ హ్యావ్ నాలెడ్జ్ కెన్ గైడ్. సో అలాగే మనము నిజంగా సరి అయినటువంటి మార్గంలో నడుస్తున్నామా లేదా అన్నది మనము భూతద్దంలో చూసుకోవాలంటే, దేవుని అందు మనం సరిగ్గా నిలకడగా ఉంటే తప్పకుండా దేవుడు మనలను సరి అయినటువంటి మార్గంలో నడిపిస్తాడు. కొన్నిసార్లు మనకు తెలుసో తెలియక మనకు స్నేహితుల ద్వారా మనం ఏమైపోతూ ఉంటామమ్మా, కొన్నిసార్లు దారిని తప్పిపోతూ ఉంటాం. సో ఆ ఒక దారిని తప్పిపోయి మనము అరే అదే నిజమైన అదే కరెక్ట్ ఏమో అని మనం ఏమనుకుంటుంటాము, ఇట్ మే బీ కరెక్ట్ అని చెప్పేసి మనం అనుకుంటాం. But God is saying that you should ask God whether the ways what you are going, is it really pleasable unto God or not. If it is not like that, you should ask God that, God forgive my sins, nanu kshaminchunaina nen velthunnatundi margam ayithe undo nen sariyainadu anukunnanu deva kani adi sariyainadu nee chittamu ante nee kanti chupla adi tappu ga anipiste naa nunchi dooram cheyi. నేను ఏదో అవ్వాలని అనుకుంటున్నాను, నైనా నా చుట్టూ ఉన్నటువంటి ప్రజల ద్వారా ఏదో అయిపోవాలనుకుంటున్నాను, కానీ అది నిజంగా నీ చిత్తంలో లేకపోతే అది నా నుంచి ఏం చేయాలి?
దూరం చేసేదైనా నేను నీకోసమే బ్రతకాలి, నీకోసమే జీవించాలి అని మనము దేవుని అడిగినట్లయితే తప్పకుండా మనకు జీవితంలో అలాంటి ఆటంకాలు మనకు వచ్చినప్పుడు దేవుడు మనకు ధైర్యాన్ని అలాగే తోడు నీడగా ఉండి మనను కాపాడుతూ ఉంటాడు. కీర్తనలు 127:4-5 చదువుదా. ఓ యవ్వనుడా, నీ కాలమునందు జన్మించిన కుమారులను దేవునికి ఉపయోగపడు బాణము వలె మలుచుము. మన ఒక స్నేహితులు కానీ మనతో పాటు ఉన్నటువంటి ఎవరైతే ఫ్రెండ్ సర్కిల్ కానీ వాళ్ళని ఒక బలమైనటువంటి బాణంగా తయారు చేస్తున్నామా లేకుంటే బలహీనమైనటువంటి బాణముగా చేస్తున్నామా అన్నది జ్ఞాపకం చేసుకోవాలి. ఆర్ యూ రియలీ ఎంకరేజింగ్ అదర్స్? యవనస్తులు ఎంతోమంది మన చుట్టూ ఉన్నారు, అవునా కదా? నిజంగా వాళ్ళందరినీ మనం బలపరుస్తున్నామా? సంఘానికి రండి, యూత్ మీటింగ్ అంటున్నా, యూత్ మీటింగ్లో ఎంతమంది ఉంటున్నారు? మనమే వస్తున్నాం, మనమే పాడుకుంటాం, మనమే పోతున్నామా, లేక నిజంగానే మనము వేరే వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నామా? అంటే ఎంకరేజ్ అనగానే లేదు బ్రదర్, లేదు సిస్టర్, మాకు ఎవరు తెలియదు అంటే మేము ఎక్కువ మాట్లాడము. నిజంగా నీకు అలాంటి హ్యాబిట్ ఉంటే మార్చుకో. ఇట్ ఈస్ నాట్ ఎ గుడ్ హ్యాబిట్, ఇట్ విల్ నాట్ హెల్ప్ యూ ఇన్ ఫ్యూచర్. అంటే ఈ యొక్క టైంలో నువ్వు అనుకోవచ్చు, నేను సరిగ్గా ఉన్నాను బ్రదర్, నా వరకు నేను బాగుంటే చాలు. గాడ్ ఈజ్ నాట్ ఎక్స్పెక్టింగ్ దట్. దేవుడు మరణించింది నీ కొరకు నా కొరకే కాదు, లోకంలో ఉన్నటువంటి ప్రతి మనిషి కోసం. ఏం చేశాడు దేవుడు? ఆయన సిలువలో మరణించాడు. ఆ ఒక మరణాన్ని ఎందుకు ఆయన భరించాడు? ప్రతి ఒక్క పాపమును కడిగివేయడానికి ఆయన మరణించాడు. కానీ మనము ఏం చేస్తున్నాము? నేను బాగున్నాను, మా ఫ్యామిలీ బాగుంది, నాతో పాటు ఉన్నటువంటి ఫ్రెండ్స్ బాగున్నారు, అందరూ బాగుంటే చాలు, ఇంతే, ఇంకెవరు నాకు వద్దు అనేటువంటి థాట్ ప్రాసెస్లు ఉన్నామా? అవి మనం అలాంటి ఆలోచనలతో కలిగి ఉంటే నిజంగా మార్చుకోవాలి. ఈరోజు మనం హెచ్చరికగా తీసుకుందాం. నిజంగా మనతో పాటు స్నేహితులు కానీ ఎవరైతే ఉంటారో, స్నేహితులు ఉండొచ్చు, బంధువులు ఉండొచ్చు, ఎవరైనా ఉండవచ్చు, కానీ ఆర్ యూ రియలీ ఎంకరేజింగ్ దమ్? అంటే ఎంకరేజింగ్ అనగా పాటలు పాడండి మన దగ్గర మంచిగా పాడతారు అలా అని కాదు. వాక్యం మీరే చెప్పడానికి దేవుడు తలాంత ఇచ్చాడు. డిడ్ యూ నాట్ స్టడీ? మీరు చదువుకున్నారు, చదువుకునేటువంటి బిడ్డలు మీరు ఒక్కసారి బైబిల్ చదివితే దేవుడు మీతోనే మాట్లాడుతుంటాడు. ఆ ఒక మాటలను మీరు తెలియని వారికి కొన్నిసార్లు చెప్తూ ఉంటే వాళ్ళకది నిజంగా దేవుడు వాళ్ళతో మాట్లాడుతున్నట్టు ఉంటుంది. అలాంటి అనుభవం మీకు లేకపోతే మీరు తప్పకుండా అది పాటించండి. అది మీకు దీవెనకరంగా ఉంటుంది, అలాగే మీ కుటుంబానికి దీవెనకరంగా ఉంటుంది, అలాగే మీరు ఎవరైతే చెప్తున్నారో వాళ్ళకి దీవెనకరంగా ఉంటుంది, అలాగే వాళ్ళు కూడా దాన్ని పాటించి ఇతరులకు చెప్పగలిగేటువంటి ఆశీర్వాదమైనటువంటి మాటలు మీరైతే చెప్తున్నారో దాన్ని వాళ్ళు ఫాలో అవుతారు. సో నీ కాలమందున్నటువంటి జన్మించినటువంటి కుమారులను దేవునికి ఉపయోగపడు బాణము వలె మలుచుము. అంటే మన దగ్గర ఉన్నటువంటి సండే స్కూల్ పిల్లలు ఉన్నారు, వాళ్ళని మనం నిజంగానే వాళ్ళని ఆర్ వి రియల్లీ ఎంకరేజింగ్ దమ్ టు డూ గాడ్స్ వర్క్ ఆర్ వి డిస్కరేజింగ్? అంటే ఏంటి బ్రదర్ ఎంకరేజింగ్ అంటున్నాడు, చిన్నపిల్లలకు మనం ఎంకరేజ్ చేయగలుగుతాము అని మీరు అనుకోవచ్చు. జస్ట్ థింక్ అబౌట్ ఇట్, గాడ్ విల్ సే యూ వన్ సమ్ అదర్ థింగ్. క్రియేటివిటీ అనేది ఒక్కొక్కరికి ఒకలాంటిది ఉంటుంది. కొంతమందికి చిన్న చిన్న పనుల ద్వారా నేర్పించగలుగుతాడు, కొన్నిసార్లు చిన్నపిల్లలకి ఎలా అంటే కొంతమందికి ఒకలాగా చెప్తే అర్థమవుతుంది, ఇంకొకలాగా వేరేలాగా చెప్తే అర్థమవుతుంది. సో అలాంటి థాట్ ప్రాసెస్ మీకు దేవుడు ఇస్తాడు. మీరు ప్రార్థన చేయండి, దేవా నేను ఏం చేయలేకపోతున్నానైనా సంఘానికి వస్తున్నాను, పోతున్నాను, పాడుతున్నాను, వాక్యం వింటున్నాను, అలాగే ప్రేయర్ చేసుకుంటున్నాను, వెళ్ళిపోతున్నాను, దీని తప్ప నేను ఇంకేం చేయగలుగుతాను దేవా అని మీరు దేవుని అడిగినట్లయితే దేవుడు ఎన్నో పనులు ఉన్నాయి సంఘంలో చెప్పాలంటే. ఆ ఒక టాలెంట్స్ మీకు, యూ షుడ్ నాట్ థింక్ దట్ పీపుల్ హు ఆర్ స్టాండింగ్ ఇన్ అంటే అందరి ముందు నించుని ఎవరైతే వాక్యం చెప్తుంటారో వాళ్ళకు ఒక్కరికే దేవుడు నిజంగా ఆశీర్వదించాడు అని మీరు అనుకోవడం తప్పు. అది కాదు, కాదు, అది సరైనటువంటి వే ఆఫ్ థింకింగ్ కాదు. ప్రతి పని మీరు సంఘంలో ఏది చేసినప్పటికీ అది దీవెనకరమే. మీరు సంఘంలో దీని ముందు కూడా ఒకసారి వాక్యం చెప్పినప్పుడు చెప్పాను, సంఘంలో ఓడవడం అంటే మీరు ఓడిచినా కానీ దాని ఒక ఆశీర్వాదం, దానికి సపరేట్ ఆశీర్వాదం దేవుడు ఇచ్చి ఉన్నాడు. మీరు పరలోకంకి వెళ్ళినప్పుడు ఇవన్నీ కౌంట్ అవుతూ ఉంటాయి, మీరు ఏమేమి చేశారు, ఎలాంటి పనులు చేశారు అని ప్రతిదీ కౌంట్ చేసినప్పుడు దేవుడు చూస్తాడు, అబ్బా నువ్వు నా కోసం ఇంత ఏమంటారు నీతిగలగా నీతిగా ఉన్నావు, నా కోసం ఎంతో కష్టపడ్డావు, దాన్ని బట్టి నీకు ఫలం ఇంత అని చెప్పి దేవుడు తప్పకుండా మనకు ఆశీర్వదిస్తాడు. మూడవదిగా చూద్దాము, సామెతల గ్రంథము 7:7-9.
చదవండి అమ్మా, చదవండి, గట్టిగా చదవండి, క్లారిటీగా చదవండి. ఓకే చాలమ్మా, ఇక్కడ ఏమైందంట, ఒక బుద్ధి లేని పడుచు వాని వలె జార స్త్రీ నందు దగ్గరున్న వీధుల్లో తిరుగువద్దు. అంటే ఇక్కడ ఇది ఒక హెచ్చరిక, మేబీ మనం ఫాలో అవుతలేము బట్ స్టిల్ మేబీ విత్ అవర్ ఫ్రెండ్ సర్కిల్ మేబీ మనం అలాంటి ట్రాప్లో వెళ్లకుండా ముందుగానే మనల్ని మనము హెచ్చరించుకోవాలి కొన్నిసార్లు. అంటే తప్పు చేసిన తర్వాత మనము దాన్ని పరిష్కరించుకోవడం వేరు, దాని ముందుగానే తెలుసుకోవడం వేరు. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, బైబిల్లో ఒక స్టోరీ చెప్తున్నాడు. ఏమనంటే ఒక జార స్త్రీ అంటే ఒక ప్రాస్టిట్యూట్, ఇంగ్లీష్లో చెప్పాలంటే వన్ ప్రాస్టిట్యూట్ వాజ్ దేర్. అక్కడ ఒక అతను ఏం చేస్తున్నాడంట, హీ వాజ్ గోయింగ్ హియర్ అండ్ దేర్ అండ్ దెన్ హీ వాజ్ ఫాలోయింగ్ హర్ రైట్. ఏం చేశాడమ్మా, చదువు నెక్స్ట్ వర్స్. ఆమె ఉన్నటువంటి ప్రదేశం ఏదైతే ఉందో ఆ ప్రదేశంలో ఇటు అటు ఇటు అటు ఏం చేస్తున్నాడు, తిరుగుతూ ఉన్నాడు. ఏదో ఒక ఆశ ఆయనలో కలిగింది, ఏముందో అక్కడ అని చెప్పి ఆయనకు ఒక ఆశ. అంటే కొన్నిసార్లు మనం ఖాళీగా ఉన్నటువంటి సమయంలో మనం కూడా ఏమవుతూ ఉంటామమ్మా, కొన్నిసార్లు మన ఒక మైండ్ ప్రాసెస్, థాట్ ప్రాసెస్ కూడా కొన్నిసార్లు తప్పిపోతూ ఉంటాం. అది నిజంగా అలాంటి సరి అయినటువంటి మార్గంలో లేకపోతే మనల్ని మనం ఒకసారి పరిశీలించుకొని మనము సరైనటువంటి మార్గంలో ఉండడానికి ట్రై చేయాలి. సో అక్కడ ఏం చేశాడు, అటు ఇటు తిరిగాడు. అక్కడ ప్రాస్టిట్యూట్ ఉన్నటువంటి ప్లేస్లో, ఒక జార స్త్రీ ఉన్నటువంటి ప్లేస్లో ఆయన ఏం చేశాడు, అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. నెక్స్ట్ ఏం చేశాడు, ఓకే ఓకే. అయితే ఇక్కడ ఏం చెప్తున్నా అంటే ఆమె గురించి కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు. ఆమె ఎలాంటి కైండ్ ఆఫ్ క్యారెక్టర్ షీఈస్ హోల్డింగ్ అని చెప్తున్నారు. అంటే షీ కెనాట్ స్టాండ్ హర్ సెల్ఫ్ ఇన్ హర్ హోమ్. అంటే ఆమె కాళ్ళు ఆమె ఇంట్లో నించోవు, ఆమె అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఆమె ఇంటి దగ్గర ఏం చేస్తున్నాడు, ఇతను ఇటు అటు తిరుగుతూ ఉన్నాడు. ఓకే నెక్స్ట్ గో హెడ్ నెక్స్ట్ వర్స్. ఓకే ఓకే అమ్మా చాలమ్మా. ఇక్కడ ఆమె ఏం చెప్తుందంటే ఆమె ఏమేమి రెడీ చేసి పెట్టిందో తనన్నిటి గురించి ఆమె చెప్తుంది. అంటే ఇలాంటివన్నీ నేను రెడీ చేసి పెట్టాను, నేను ఒక బలి ఇవ్వాలనుకుంటున్నాను. బలియా ఏమొచ్చింది అక్కడ, ఆమె ఏం చెప్తుందంటే మొక్కుబడి ఉంది, సో ఇవన్నీ నేను చేసి పెట్టినాను, మా ఇంట్లో అన్నీ ఉన్నాయి, నువ్వు నాతో సేవిస్తావా అని చెప్పి అక్కడ నెక్స్ట్ వర్స్లో అడుగుతూ ఉంటుంది. సో ఇక్కడి నుంచి మనం నేర్చుకోవాల్సి ఏంటంటే, బుద్ధి లేని పడుచు వాని వలె జార స్త్రీ నందు దగ్గరనున్న వీధులలో తిరగవద్దు. అంటే అటు ఇటు తిరుగుతుంటే మన మనసులు కూడా కొన్నిసార్లు ఏమైపోతుంటాము, తప్పిపోతుంటాం. ఎవరెస్తులుగా ఉన్నప్పుడు ఏమవుతూ ఉంటామంటే కొన్నిసార్లు తెలుసో తెలియక మనం ఏం చేస్తుంటాము, తప్పులు చేస్తుంటాం. కానీ ఆ తప్పు చేసిన తర్వాత మీరు గ్రహించడం కాదు, కానీ ముందుగానే అది తప్పు అని చెప్పి మీరు గ్రహించి దాన్ని చేయకుండా ఉండడమే మంచిది. అది సరైనటువంటి మార్గంలో మనను నడిపిస్తూ ఉంటుంది. దాని ఇంట మార్గంలో నడవవద్దు. అంటే అలాంటి ప్లేస్ ఉంది అని మనకు తెలిసినట్లయితే అటు ప్లేస్లో వెళ్తే మనం హౌఎవర్ వీ గెట్ టెంప్టెడ్ ఆర్ హౌఎవర్ అలాంటి అవుతున్నప్పుడు, సో గాడ్ ఇస్ టెలింగ్ అస్ దట్ వై డూ యూ వాంట్ టు టేక్ రిస్క్, జస్ట్ స్టాప్, డోంట్ గో దేర్. అంటే ఏమంటున్నాడంటే దాని దగ్గర వీధులలో ఉంటే అసలు తిరగకే తిరగకట్టాడు, యూ డోంట్ గో దేర్ అండ్ అగైన్ ఇఫ్ యూ గో దేర్ ఇఫ్ యూ గెటింగ్ టెంప్టెడ్ దెన్ యూ విల్ గెట్ ఫాల్ ఇన్ టు ద ట్రాప్. సో అలాంటిది, అంటే సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఎల్క ఉందనుకోండి, ఎల్కకి ఏమవుతుంటుంది, ఎలక తిరుగుతూ ఉంటుంది రైట్. సో దానికి ఏమైనా నాన్ వెజ్ ఐటమ్ ఏదైనా ఫిష్ ఏదైనా పెట్టామనుకో, అదేం చేస్తుంటుంది,
తిరుగుతూ ఉంటుంది. కానీ దానికి తెలుసో తెలియక ఏంటంటే అది ట్రాప్లో ఉందని దానికి తెలియదు. కానీ ఏమవుతుంది, అది తిరుగుదామని చెప్పి తిరిగి 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 దాంట్లో పోతుంది. బట్ అక్కడ ఏమవుతుంది, అది ట్రాప్ అయిపోతుంది. అంటే ఇక్కడ కూడా సేమ్ లాజిక్ మనం ఫాలో అయితే, వీ హ్యావ్ ఓపెన్ సోర్స్. ఓపెన్ సోర్స్ అంటే అన్నీ మనకు అవైలబుల్ ఉన్నాయి, మనకి ఏది కావాలంటే అది ఇప్పుడు దొరికేటటువంటి సిస్టంలో మనం ఉన్నాం. సో అలాంటి సిస్టంలో మనం ఉన్నప్పుడు మనకు తప్పు అని తెలిసినప్పుడు దాన్ని మనము చేయకుండా ముందుగానే మనం ఆపుకుంటే, మనల్ని మనం కంట్రోల్ చేసుకోగలిగితే అది మంచిది, సరైనటువంటి మార్గంలో ఉంటాము అని మనకు హెచ్చరికగా మనం ఈ యొక్క సామెతల గ్రంథం నుంచి నేర్చుకోగలుగుతాం. నెక్స్ట్గా చూద్దాం సామెతల గ్రంథము 20:29. ఇక్కడ నీ బలమే నీకు అలంకారము. మనొక యవన జీవితంలో మనొక బలము మనకు అలంకారముగా ఉన్నది. అయితే అలంకారం అనగా ఏంటి, అలంకారంగా అనగా ఏంటి, సినోనిమ్స్ చెప్పండి. అలంకారము కొన్నిసార్లు పెళ్ళికి మనం ఎవరైనా స్త్రీలు వెళ్తున్నప్పుడు ఏం చేస్తుంటారు, వాళ్ళని వాళ్ళు మంచిగా తయారవుతుంటారు. అంటే అలంకారం అనగా ఏంటి, ఒక తయారవ్వడం అనొచ్చు. సో ఇట్ ఈస్ ఇట్ విల్ గివ్ యూ స్ట్రెంగ్త్. అలంకారము నీ బలమే నీకు అలంకారము. సో ఇన్ ద యంగ్ ఏజ్ ట్రై టు గివ్ యువర్ స్ట్రెంగ్త్ అన్ టు గాడ్ అండ్ గాడ్ విల్ షూర్లీ హెల్ప్ యూ ఇన్ ఆల్ ద బెస్ట్ వాట్ ఎవర్ యువర్ డూయింగ్ అన్న దాని గురించి మనం నేర్చుకోగలుగుతాం. నెక్స్ట్గా Titus 2:6, దీంట్లో నీవు స్వస్థ బుద్ధి గలవాడై ఉండవలెను. అంటే Titus 2:6, నీవు స్వస్థ బుద్ధి గలవాడై ఉండవలెను. అంటే ప్యూర్ హార్టెడ్, స్వస్థ బుద్ధి అంటే థింకింగ్ షుడ్ బి వెరీ ప్యూర్. నీ యొక్క ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవి సరైనటువంటి మార్గంలో ఉంటే మనకు మంచిది. యవ్వనుడా, నీవు నీ యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయి, స్వస్థ బుద్ధి గలవాడే ఉండవలేను అని మనకు టైటస్ అట్లు చెప్తున్నాడు. నెక్స్ట్గా Proverbs 11:9 చూస్తే, నీ యొక్క ప్రవర్తనను బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకము చేసుకొనుము. అనగా నీవు చేస్తున్న ప్రసంగి 11:9, నీవు చేస్తున్నటువంటి ప్రతి పనిని బట్టి, నువ్వు మంచి చేయొచ్చు చెడు చేయొచ్చు, ఏది చేసినప్పటికీ ఇక్కడ నీవు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటగా, నీవు చేసినటువంటి ప్రతి ప్రవర్తనను బట్టి. అంటే నీ యొక్క బిహేవియర్ ఆస్పెక్ట్స్ ఎలా ఉన్నాయి, నువ్వు ఎలా బిహేవ్ చేస్తున్నావు, సంఘంలో ఒకలాగుంటున్నావా, ఇంట్లో ఒకలాగుంటున్నావా, బయట ఒకలాగుంటున్నావా, స్నేహితులతో ఒకలాగున్నావా, ఎక్కడ ఉన్నప్పటికీ దేవుడి నుంచి ఎక్స్పెక్ట్ చేసేది అంటే ఒకటే, నువ్వు ఎక్కడున్నప్పటికీ తప్పు చేయకు. నీవు చేసినటువంటి ప్రతి పనిని బట్టి దేవుడు ఏమంటున్నాడంటే, తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకము తెచ్చుకొనుము. ఇట్ మే బి రాంగ్ యు ఆర్ డూయింగ్, యు నో దట్ ఇట్ ఈస్ రాంగ్, నువ్వు చేసే తప్పు అని తెలుసు, బట్ స్టిల్ తప్పు చేస్తున్నావు అంటే దేవుడు నీకు హెచ్చరిస్తున్నాడు. ఏమనగా, నువ్వు చేసినటువంటి ప్రతి పనిని నేను చూస్తున్నాను, నేను అవన్నిటిని జ్ఞాపకం చేసుకుని తీర్పులోనికి తీసుకుని వస్తాను అని చెప్తున్నాడు. సో నిజంగా మనకు తెలియకుండానే మనం తప్పులు చేస్తుంటే దేవుడు నిజంగా క్షమించే దేవుడు, కృపగల దేవుడు. కాబట్టి మనము తప్పు తెలిసి మనం చేసి ఉండొచ్చు, దేవుని అడిగితే తప్పకుండా మనకు పాపములను క్షమించేవాడు. ఎందుకనగా మన దేవుడు ప్రేమ గల దేవుడు, ఆయన ఒక కృపను బట్టి, ఆయన ఒక ప్రేమను బట్టి మనకు పాపములను కడిగివే శక్తి అనుకుంది. ఈ యొక్క సమయంలో నీ యొక్క మనసులో అనుకోవచ్చు, దేవా నేను ఒక పాపిని నైనా, నాకు పాపములు కడుగునైనా, నేను తెలిసో తెలియకు ఎన్నో తప్పులు చేశానైనా అని నీవు అనుకున్నట్లయితే దేవుని ఎందు అడుగు, తప్పకుండా దేవుడు మీకు నీ యొక్క పాపములను కడగడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. Apostles 20:9, దేవుని యొక్క వాక్యమును వినుచున్నప్పుడు నిర్లక్ష్యముగా వినుట. అంటే దేవుని యొక్క వాక్యం చెప్తున్నప్పుడు నిర్లక్ష్యంగా ఉండడం, అంటే నాకు నచ్చినట్టు నేను ఉంటాను, ఎవరేం చెప్తే నాకు సంబంధం లేదు అన్నట్టు ఉన్నట్లయితే కూర్చుండుట చేయరాదు. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు కూర్చోవద్దని దేవుని యొక్క వాక్యంలో అపోస్తుల కార్యంలో రాసి ఉన్నది. 20:9 చదవండమ్మా. Chapter 20:9 ఏం రాస్తుంది, గట్టిగా యవ్వనుడా, ఏమని రాస్తుంది, హలో Acts 20:9 ఓకే చదవండి. అదే ఇక్కడ ఏమైందంటే పౌలు ప్రసంగిస్తూ ఉన్నాడు, అక్కడ ఒక అతను ఆయన పేరు రాస్తుందా,
పేరు రాసేలే. ఒక మనిషి ఏం చేశారంటే గాఢ నిద్రలో వెళ్ళిపోయాడు. దేవుని యొక్క వాక్యము చెప్తుండగా అతను ఏమైపోయాడంట, గాఢ నిద్రలో వెళ్ళిపోయాడు. అంటే ఇక్కడ దానికి రిలేట్ చేస్తున్నాడు. దేవుని యొక్క వాక్యము వినుచున్నప్పుడు అంటే పౌలు అక్కడ సందేశము దేవుని గురించి చెప్తూ ఉన్నాడు. అయితే అక్కడ ఒక మనిషి ఏం చేశాడంట, పడుకున్నాడు. పడుకుని ఏం చేస్తున్నాడు చదవమ్మా, మూడవ అంతస్తు నుంచి ఏమైపోయాడంట, నిద్రలోనే కిదికి పడిపోయాడంటే. అంటే దీంట్లో నుంచి నేర్చుకోవాల్సిందంటే కూర్చుండట చేయరాదు. మన ఇష్టం వచ్చినట్టు కూర్చుంటాం కొన్నిసార్లు. సో దీంట్లో నుంచి మనకు హెచ్చరిక అంటే దేవుని వాక్యము వినుచున్నప్పుడు నిర్లక్ష్యముగా వినుట. అంటే ఏదో ఒక పడుకుని కూడా విందాంలే బ్రదర్, ఏముందిలే వాక్యమే కదా అని కొంతమంది వింటూ ఉంటారు. కూర్చుండట ఇష్టం వచ్చినట్టు కూర్చుంటాంలే బ్రదర్, మాకు అనివేనంటే కూర్చోండి. అంటిల్ అన్లెస్ ఇట్ ఈస్ నాట్ ట్రబ్లింగ్ సమ్వన్ ఎల్స్, అంటే ఇంకొకరికి ఇబ్బందికరంగా మీరు ఏదో కాలు రెండు కాలు ఇట్లు వేసుకొని సినిమా హాల్లో కూర్చున్నట్టు మీరు కూర్చున్నట్లయితే అది మీకే, దేవుడు చూస్తున్నాడు మిమ్మల్ని. అక్కడ సింపుల్గా ఏం చేశాడు పౌలు, వాక్యం చెప్తూ ఉన్నాడు. వాక్యం చెప్తుంటే ఒక మనిషి ఏం చెప్పాడు, చాలాసేపు నుంచి వాక్యం చెప్తున్నాడు కాబట్టి ఏం చేశాడట, గాఢ నిద్ర. అంటే నిద్రకి గాఢ నిద్రకి తేడేంటమ్మా, నార్మల్గా నిద్రపోవడం అంటే ఏదో పడుకోవడం, గాఢ నిద్ర అంటే ఫుల్ స్లీప్లో ఉన్నాడు అతను. పైనుంచి ఏమయ్యాడు, థర్డ్ ఫ్లోర్లో నుంచి, అంటే మనం ఇప్పుడు సెకండ్ ఫ్లోర్లో ఉన్నాము, ఇంకా థర్డ్ ఫ్లోర్ నుంచి ఏమయ్యాడు, డైరెక్ట్గా కింద పడి చనిపోయాడు. ఆ ఒక వాక్యం నుంచి మనం నేర్చుకోవాల్సిందంటే దేవుని వాక్యమును వినుచున్నప్పుడు నిర్లక్ష్యముగా వినుట కూర్చుండట చేయరాదు. నెక్స్ట్గా చూద్దాము మొదటి తిమోతి 4:12. నీ యవనమును బట్టి నిన్ను తృణీకరింపనీయకుము. కొన్నిసార్లు యవనస్తులు ఏమవుతూ ఉంటారంటే వాళ్ళొక ఇమేజ్, అంటే వాళ్ళు చూసుకుంటూ కొన్నిసార్లు తృణీకరించుకుంటారు. చిన్న ఎందుకు ఇలా పుట్టారు దేవుడు, ఎందుకు ఇలా పుట్టించాడు. కొంతమంది చూసుకుంటే బా ఎంత బాగున్నారు కదా, దేవుడు ఎందుకు వాళ్ళు అలా పుట్టించాడు, నన్ను మాత్రం ఎందుకు ఇలా చెడుగా పుట్టించాడు దేవుడు అని కొన్నిసార్లు యవనస్తులు అలా ఆలోచిస్తుంటారు. మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరికరంగా ఉండుము. నీ యొక్క మాటలు అంటే నీ యవ్వనమును బట్టి నిన్ను తృణీకరింపనీయకుము. అంటే నిన్ను నువ్వు చూసుకుని కొన్నిసార్లు నువ్వేమంటున్నావు అంటే బాధపడుతున్నావు, దేవా నాకు పరిస్థితి ఏంటి నాయనా, ఇలా నన్ను ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు నాయన, అందరూ వాడేమో 6 ఫీట్స్ ఉన్నాడు, వాడేమో 7 ఫీట్స్ ఉన్నాడు, 6 ప్యాక్స్ ఉన్నాయి, నాకేమో పెద్ద కడిపించావు నాయన అని కొన్నిసార్లు నువ్వు అనుకుంటొచ్చు. మేబీ మే నాట్ బి, కొంతమంది అమ్మాయిలు అనుకుంటుంటారు దేవా ఆ అమ్మాయిని చూస్తుంటే చాలా ఫేర్గా ఉంది, నేను తెల్లగా పుట్టించావు, ఒక్క పింపుల్ లేదు, నా ఫేస్లో ఏమో ఇన్ని కన్నా పింపుల్స్ పుట్టించావు నాయన, ఎందుకు దేవా ఈ యొక్క పాపంలా, నేనేం పాపం చేశానైనా. కొంతమంది యవ్వనస్తులు అలాంటి కంప్లైంట్స్ కూడా పేరెంట్స్కి చెప్తున్నారు. పేరెంట్స్ చాలామంది కౌన్సిలింగ్ నా దగ్గరికి వచ్చినప్పుడు దేర్ టెక్ తెలియ దిస్ బ్రదర్, మాకు పిల్లలు ఇలా చెప్తున్నారు, ఎలా హౌ షుడ్ వి ఫేస్ ఇట్ అని చెప్పినప్పుడు రియలీ పీపుల్ ఆర్ అంటే యవనస్తులు వాళ్ళని వాళ్ళు చూసుకుని ఒక ఏజ్లో, కొన్ని ఏజ్ అంటే ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఇన్ ద ఏజ్ బిట్వీన్ 17 to 22 ఇయర్స్లో ఏమవుతుంటుంది, సంథింగ్ విచ్ యు నాట్ ఎక్స్పెక్ట్ విల్ you will see the change in your body. It may be anything. Ante it can be a change in the face, it can be change in your body, it can be change in personality. Adi edainappatiki nee body lo chaala changes vastu untai. Oka rakamla ante oka 13 to 17 age lo nu chustunna ninnu nu 70 to 22 lo nu chusukolevu. Ante chaala marpu vastundi nee body lo, neeke telikunda konni marpulu vastu untai. Konni sari aa marpulu chusi manamu vaamo nenu inta danger gunnan kada ani nirulu bayapadukovachchu. So devudu ikkada హెచ్చరిస్తున్నాడు, మాటలోను ప్రవర్తనను, మాటలు అంటే మాటల ద్వారా కానీ నువ్వు అనుకుండొచ్చు నేను ఎందుకు ఇలా గలీజో మాట్లాడుతుండేమో అని నువ్వు అనుకోవచ్చేమో, ప్రవర్తనలోను, ప్రవర్తనగా నీ యొక్క బిహేవియర్, నీ బిహేవియర్ కూడా బాగాలేదు కదా అని నువ్వు బాధపడుతున్నావేమో, ప్రేమలోను సమ్ అంటే ప్రేమలాగా కొంతమందిని మనం ప్రేమిస్తున్నాం దాంట్లో కూడా ఎందుకు నాకే ప్రేమ కలిగిందేమో అని కొంతమంది బాధపడుతుండొచ్చేమో. సో నీ యవ్వనము బట్టి నిన్ను నువ్వు తృణీకరింపనీయకుము, మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను. విశ్వాసం అనగా ఏంటి, ఫెయిత్, నీ యొక్క విశ్వాసం. పవిత్రతలోను అంటే ప్యూరిఫికేషన్, విశ్వాసులకు మాదిరికరముగా ఉండుము. నిన్ను నువ్వు ఒక
ఎగ్జాంపుల్ సెట్ అన్ ఎగ్జాంపుల్ టు అదర్ బిలీవర్స్ దట్ ఇలా ఉన్నప్పటికీ గాడ్ ఇస్ బ్లెస్సింగ్ యూ. అంటే నిన్ను నువ్వు చూసుకుని బాధపడుకున్నా కాదు, కానీ నిన్ను చూసుకుని వేరే వాళ్ళు కూడా వాళ్ళొక జీవితంలో అరే దేవుడు ఇంత అదిగా చేసినా స్టిల్ షీ లవ్స్ గాడ్. అంటే దట్స్ వాట్ ఈస్ గాడ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ యూ. అంటే నేను అనుకోవచ్చు నే వై ఇస్ దట్ గాడ్ నన్ను ఇలా ఎందుకు పుట్టించాడేమో, పక్కా పుట్టించాడేమో, కళ్ళు కూడా సరి కనిపించవు, తీసేస్తే కనిపించేమో కొంతమంది అనుకోవచ్చు. కానీ గాడ్ అంటున్నాడు ఎన్ని ప్రాబ్లమ్స్ నీ యొక్క జీవితంలో వచ్చినప్పటికీ నీవు నన్ను స్తుతించు అని అంటున్నాడు. సో నువ్వు ఏం చేయాలంటున్నాడు అంటే హీ సెట్టింగ్ అన్ ఎక్స్పెక్టేషన్ ఫ్రమ్ యూ దట్ యూ షుడ్ బీ ఎగ్జాంపుల్ అంటే ఫర్ అదర్స్ టు గెట్ ఇన్ ఫెయిత్. అంటే విశ్వాసులకు ఒక మాదిరికరముగా బిలీవర్స్కి నువ్వు ఒక యూ షుడ్ బీ అన్ ఎగ్జాంపుల్ టు గెట్ ఇన్ టు ఫెయిత్. అంటే ఎనీ వాట్ కైండ్ ఆఫ్ సర్కమ్స్టెన్సెస్ యు ఆర్ ఫాలోయింగ్ ఇన్ టు, అంటే ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నప్పటికీ నువ్వు దేవుని స్తుతిస్తూ ఉంటే తప్పకుండా నిన్ను చూసి చాలామంది నేర్చుకుంటారు. యవనస్తులుగా మనము నిజంగా గట్టిగా ఉండాలి. అంటే గట్టిగా ఇన్ ద సెన్స్ బాగా గట్టిగా తినడమని కాదు, గట్టిగా అంటే మనల్ని మనము ఫెయిత్లో మనల్ని మనము వీ షుడ్ బిల్డ్ అవర్ సెల్ఫ్ ఇన్ సచ్ వే దట్ ఇన్ ఎనీ సిచ్యువేషన్ మనం ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ మనము దేవుని యందు నిలకడగా ఉంటున్నాము అని ప్రతి ఒక్కరు మనం చూసి చెప్పుకోవచ్చు. అరే సిస్టర్ చూడు ఇంత అసలు ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ ఐ నెవర్ సీ వీఆర్ వన్ ఎగ్జాంపుల్ రైట్ ఇన్ త్రిమల్కి వాళ్ళ మదర్ ఫాదర్ ఎక్స్పైర్ అయ్యారు, మదర్ ఎక్స్పైర్ అయ్యారు, యా వాట్ ఇస్ ద నేమ్ ట్రాన్స్లేటర్ యు సీ హర్ షీ వినిషా అని ఒక అమ్మాయి మనం చూసాం కదా, ఆమె చూస్తుంటే వాళ్ళ చనిపోయారు కదా వాళ్ళ మదర్గా చనిపోయింది, ఫాదర్ చనిపోయారా, సారీ వాళ్ళ ఫాదర్ చనిపోయారు. ఓకే వాళ్ళ ఫాదర్ చనిపోయినప్పటికీ చూసారా హౌ స్ట్రెంగ్త్ షియర్స్, అంటే ఆమె చూస్తే మొన్న ట్రాన్స్లేటింగ్ చేయడం కానీ ఒకరు ఎవరైనా బాధలో ఉన్నప్పుడు నిజంగా అలా చూస్తుంటామా, ఆర్ ఇస్ షీ రియలీ సెట్టింగ్ అన్ ఎగ్జాంపుల్ టు అదర్ బిలీవర్స్. మనం కూడా అలా ఒకరు చూసి మనం నేర్చుకోవాలి, అంటే మనల్ని చూసి కూడా ఇంకొకరు నేర్చుకోవాలి. సో ఐమ్ జస్ట్ గివింగ్ అన్ ఎగ్జాంపుల్, అంటే నాకు ఆ థాట్ వచ్చింది కాబట్టి ఐమ్ జస్ట్ టెలింగ్ యూ. 2 Timothy 2:22 నీవు యవ్వనచ్చల నుండి పారిపోము. యవ్వన ఇచ్ఛలు అనగా ఏమిటి? పవిత్ర హృదయులై ప్రభువుకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానమును వెంటాడుము. ఇవిటిని ఎవరైతే ఫాలో అవుతుంటారో వాళ్ళతోనే నువ్వు ఉంటే ఇంకా బలముగా దేవుని యందు వాడబడతావు. 2 Timothy 2:22 ఒకసారి చదవమ్మా. అయితే ఇక్కడ మనం ఇక్కడేం చెప్తున్నానంటే యవ్వనులకు సూచనగా ఏం చెప్తున్నానంటే నీవు యవ్వనిచ్చలు అనగా ఏమమ్మా, చాలాసార్లు యవ్వనిచ్చలంటే వీఆర్ యూ, అంటే కొన్నిసార్లు మనము అంటే ఇట్ కెన్ బి ఎనీథింగ్, లవ్ ఎఫెక్షన్ ఉండొచ్చు, లవ్ ఎఫెక్స్ ఉండొచ్చు, ఇట్ కెన్ బి ఒకరు చూస్తే ఆయన నాకు నాతో ఉంటే చాలు, ఆయన హస్బెండ్గా ఉంటే చాలు, నా బాయ్ ఫ్రెండ్గా ఉంటే చాలు, నా గర్ల్ ఫ్రెండ్గా ఉంటే చాలు అని మనకు ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయా ఉండవా? ఎవరెస్ట్లో అలాంటి థాట్స్ వస్తూ ఉంటాయి, ఎస్ ఆర్ నో వస్తూ ఉంటాయి. సో అవన్నీ మనం కంట్రోల్ చేయడానికి దేవుడు ఏం చెప్తున్నా అంటే చెప్తున్నాడు ఇక్కడ నీవు ఏం చేయాలంట, పవిత్ర హృదులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో. ఎవరైతే ప్రభువునందు ప్రార్థన గల ఒక అనుభవం ఉందో వాళ్ళతో నువ్వు కూడినట్లయితే, అంటే ఇప్పుడు ఫర్ అన్ ఎగ్జాంపుల్ నాకు ప్రార్థన అనగా నాకు గుర్తుకొచ్చింది అభిజ్ఞతో నువ్వు కూర్చున్నట్లు ఏమవుతావు, మంచి ప్రార్థన పరుడు అవుతావు, అవునా కదా? ఎస్ నో తెలుసా లేదా? అభిజ్ఞానం తెలుసు కదా మీకు ఆయన ఎలా ప్రార్థన చేస్తాడు. ఆయనతో కూర్చుంటే మనము దేవుని అది ఇంకా బలం పొందుకుంటాం. అదే మనము వేరే ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి, కొంతమందితో కూర్చుంటే ఇంకా మనకు రాని మాటలు కూడా కొన్ని నేర్చుకుంటూ ఉంటాం వాళ్ళతో ఉంటే. అలా అలాంటి ఫ్రెండ్స్ తోటి ఉంటున్నామా లేకుంటే ఎలాంటి ఫ్రెండ్స్తో ఉన్నాము అని ఆలోచించుకోవాలి. అదే నువ్వు మ్యూజిషియన్స్ తోటి ఉన్నావు అనుకో ఏమవుతుంటుంది, నీకు మ్యూజిక్ గురించి ఎక్కువ తెలుస్తుంటుంది. అదే నువ్వు పాటలు పాడే వాళ్ళతో కూర్చున్నావు అనుకో నీకేమవుతుంటుంది, నీకు కొన్ని టాలెంట్స్ వస్తూ ఉంటాయి. వాక్యం చెప్పే వాళ్ళ దగ్గర ఉంటే ఏమవుతుంటుంది, నీకు వాక్యంలో ఉన్నటువంటి బలం అంటే అనుభవం సంతోషం అనుభవం మనకు తెలుస్తూ ఉంటుంది వాక్యంలో ఉన్నటువంటి. అంటే కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటాం కదా పాస్టర్ సురేష్ దగ్గర నిఖిత చాలాసార్లు ఏం చేస్తూ ఉంటుంది, చాలా క్వశ్చన్స్ డిఫరెంట్ క్వశ్చన్స్ చేస్తూ ఉంటుంది. అంటే ఎందుకు క్వశ్చన్స్ అడుగుతూ ఉంటుంది, షీఈస్ వెరీ మచ్ బాండ్ రైట్, సో దట్ షీ వాంటెడ్ టు నో మోర్ అండ్ మోర్. అలా నిజంగా అలాంటి పవిత్రమైనటువంటి ఏంటంట
ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని విశ్వాసమును ప్రేమను. ప్రేమను అనగా ఏంటి? ఇక్కడ ప్రేమ అనగా అంటారు బ్రదర్, ఆ ప్రేమ అన్నారు కదా బ్రదర్, మంచిగా ప్రేమించచ్చులే బ్రదర్ అంటే, ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే ప్రేమను అంటే దేవుని అందు నీవు ప్రేమ కలిగి ఉండాలి, అలాగే దేవుని బిడ్డలను ప్రేమించాలి. ప్రేమ అనే అంటే ఏంటమ్మా, లా నిన్ను నువ్వు ఎలా అయితే ప్రేమిస్తున్నావో వేరే వారిని కూడా అలా ప్రేమించు అని చెప్పినందుకు, లేదు లేదు బ్రదర్ నాకు ఈ పర్సనే బాగా నచ్చారు సో నేను కమిట్ అయిపోయాను. ప్రేమ అని చెప్పాను కదా, కొంతమంది అలాంటి వర్డ్స్ కూడా ఉన్నారు, దేవుడు ప్రేమించమన్నాడు కదా ఐ షుడ్ ఆల్సో లవ్ అన్నట్టు వాళ్ళు కూడా ఉంటారు. సో వర్స్ బైబుల్ అటువంటి వర్డ్స్ని తప్పుగా తీసుకునేటువంటి యవనస్తులు కూడా ఉన్నారు. అంటే కొన్నిసార్లు కావాలని దాన్ని ఏమంటారంటే వాగ్వాదం అంటారు కదా, అంటే వాంటెడ్లీ దే విల్ కమ్ ఇన్ టు టాక్ సేయింగ్ దట్ ఏంటంటే బ్రదర్ బైబిల్లో 2 Timothy 2:20 దేవుడు ఏమన్నాడంటే యవనుడా నీవు యవనించడం నుండి పారిపో అని చెప్పాడు, నేను పారిపోయాను బ్రదర్, ప్రేమలో పడమన్నాడు బ్రదర్, నేను ప్రేమలో పడ్డాను. మరి ఏమంటారు బ్రదర్ ఇలాంటి వారు లేరా, అడగడానికి లేరంటున్నారా? ఉన్నారు అలాంటి ప్రశ్నలు, తెలిసి తెలియక అలాంటి ఆలోచనలు ఉన్నారు. సో ఇక్కడ ఏమంటారంటే దేవుని ప్రేమించే వారుగా వాళ్ళని జ్ఞాపకం చేసుకుని, ఎవరైతే దేవుని అందు ప్రేమ కలిగి ఉన్నారో వాళ్ళని శబ్దం చేయకు అని ఒక్కసారి చెప్తాను రాకేష్, మళ్ళీ మళ్ళీ చెప్పనీయకు. ప్రేమను సమాధానమును, సమాధానం అంటే ఏంటి? ఇద్దరి మధ్య గొడవలు చేసే వాళ్ళని సమాధానం అంటామా, లేకుంటే ఇద్దరు కొట్లాడుతుంటే సమాధానం తెచ్చే వాళ్ళని సమాధానం అంటామా? ఏమంటాము క్వశ్చన్ అడిగాను, సమాధానం అనగా ఇద్దరి మధ్య సరి అయినటువంటి అండర్స్టాండింగ్ లేకపోతే వాళ్ళ మధ్య సమాధానం తీసుకోవడానికి ట్రై చేస్తున్నామా, లేకుంటే ఏదైతే కొట్లాట అయిపోయిందో ఇంకా కొంచెం ఆయిల్ పోసి ఇంకా బర్న్ చేసి దాన్ని ఇంకా విడగొడదామని అలాంటి మనుషులుగా ఉన్నామా అని మళ్ళీ మనము పరిశీలించుకోవాలి. బైబిల్ వింటున్నాం, అన్నీ వింటున్నాం, చర్చ్కి వస్తున్నాం, యవనస్తుల గుడికి వస్తున్నాం, ప్రతిదీ వస్తున్నాం, కానీ నిజంగా నీలో సమాధానం ఉందా? నిన్ను నువ్వు పరిశీలించుకో, నిజంగా నువ్వు సమాధానం పడుతున్నావా? ఒకరి ఎందు నువ్వు కోపంలో ఉన్నావు అనుకో, నిజంగా వారి ఎందు నువ్వు సమాధానం పడుతున్నావా? లే కాదు వాళ్ళు అలా చెప్పారు, లే లేదు వీళ్ళు ఇలా చెప్పారు అని మనల్ని మనం ఏమి అనుకుంటున్నాము, మన ఒక ఈగో. అంటే ఈగో అంటే ఏంటమ్మా అది తెలుగులో, తెలుగులో ఏమంటారు ఈగో అంటే? అహం, అహం అడ్డొస్తుంది. అంటే ఆ వాడెంత నేనెంత అని అలాంటి పోటాపోటీగా ఉన్నటువంటి ఆ ఒక మనిషిలో ఉన్నటువంటి తత్వాన్ని మనము తీసుకొస్తున్నామా? యవనస్తురా, యవనస్తమ్మా. అంటే బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ఇక్కడ ఫస్ట్ థింగ్ ఇస్ గాడ్ వాంట్స్ పీస్ ఇన్ యూ. దేవుడు నీలో సమాధానము ఉండాలని కోరుకుంటున్నాడు, అలాగే నీ యొక్కలో ఉన్నటువంటి సమాధానమే అందరికీ పంచాలి అనుకుంటున్నారు. నీలోనే నువ్వు సమాధానంగా లేకపోతే ఇంకొకరికి ఏం సమాధానం ఇస్తావు బ్రదర్? సమాధానం లేని నీవు ఇంకొకరికి ఎలా నువ్వు ఎగ్జాంపుల్ సెట్ చేయగలుగుతావు? యు కెన్ నాట్ సెట్ అన్ ఎగ్జాంపుల్. నీలో నీవు అనుకుంటవచ్చు ఏముంది లే బ్రదర్ వాక్యం ఈరోజు విన్నాం, రే మళ్ళీ అదే వాక్యం ఉంటుంది. సో ఇదే వాక్యం చెప్తున్నాడు అంటే God is warning you. You may think that God is giving you an opportunity. Ante niku urke aa oka opportunities isthu unte ni anukuntochu. Aa em undile brother, devudu naku chaala krupa kada, mana krupa kaalamlo unnam kabatti devudu isthu untadu. He is telling you right, you me and everyone here, that if you do not have samadhanam, which is understanding between peace between you or anyone in the church, just try to keep it peace, or else you will be punished by God. That's what. Because we may think that God is I am okay, naa varaku nenu okay unna brother, vallu tappu chesaru, vallu tappu chesinanduku nenu enduku kindiki raavali? You may think in that way. I'm not saying that it's not correct. Nuvu anukovachchu, nenu enni saarlu adagali? Adugu. Devudu ayana kuda ummaru, ummara kottaru, కొట్టించుకున్నాడు సిలువలో, ఎన్ని దెబ్బలు తిన్నాడు మన కోసమే కదా, మన ఒక పాపములను కడిగి వేయడానికి ఆయన సిలువలో ఏమయ్యాడు, ఎన్నో దెబ్బలు తిన్నాడు. ఆ ఒక మూలలు ఎలా ఉన్నాయి, పెద్ద పెద్ద బ్యాక్ సైడ్లు ఎన్ని కొట్టారు. అలా స్టిల్ హీ లవ్డ్ యూ అండ్ మీ, అండ్ దట్స్ ద ఓన్లీ రీజన్ వై హీ హ్యాస్ టేకెన్ దట్ కైండ్ ఆఫ్ పనిష్మెంట్. అండ్ అంటే అంత బాధని ఆయన భరించాడు అంటే కారణం ఏమై ఉండొచ్చు, ఆయన ప్రేమ లాంటిది. సో
ఆ ఒక ప్రేమ ముందు నీ ఈగో కానీ నీ యొక్క సమాధానం లేకపోతే నువ్వు సేవించేటువంటి దేవుడు ఇట్ ఈస్ నన్ ఆఫ్ నథింగ్. నన్ను అడిగితే ఇట్ ఈస్ యూజ్లెస్ బికాస్ గాడ్ ఈస్ వార్నింగ్ యూ విత్ డిఫరెంట్ పీపుల్. ఇట్ క్యాన్ బి ఎనీథింగ్ బట్ స్టిల్ యువర్ ఈగో ఈస్ స్టాపింగ్ యూ. ఇఫ్ ఇట్ ఈస్ స్టాపింగ్ యూ, జస్ట్ థింక్ అబౌట్ ఇట్. మేబీ ఈరోజు నేను అనుకోలేదు ఈ యొక్క సందేశానికి వెళ్దామని, బట్ స్టిల్ somewhere I'm just connected with this and I'm trying to give more explanation that you will understand. Maybe meer anukovachu brother eppudu nanne target chesadu ee roju anukunna target chesadu ee roju ani nu anukovachu anukunna anukokapoyina devudu edho cheppalanukuntunado adi nenu cheppadaniki ikkada nichunnanu. Adi nu tappuga anuko tappuga anukokapoyina naaku parvaledu kaani nenu ikkada undanu ante adi devudanu vaadukuntunnadu. దేవుడు ఏది చెప్పాలనుకుంటున్నా ద్వారా మీకు సరైనటువంటి మార్గంలో ఉండడానికి చెప్తున్నాడే, కానీ అది మీకు తప్పుగా ఒక బాధకరమైనటువంటి బాధ ఏమి లేదు. ఒక వన్ స్టెప్ నువ్వు దిగు, యూ విల్ సీ హండ్రెడ్స్ బ్లెస్సింగ్స్ ఇన్ యూ. కొన్నిసార్లు మనం చూస్తున్నట్లయితే అవర్ సిచ్యువేషన్స్ మే బీ ఇన్ దిస్ వే. మనం ఏమనుకుంటామంటే ఆహా ఎందుకు బ్రదర్ నేను ఒక స్టెప్ దిగాలి, నేను ఎందుకు దిగాలి, వాళ్ళు దిగొచ్చు కదా అంటే గాడ్ ఇస్ సేయింగ్ దట్ నో బ్రదర్ నీవు దిగు. యూ సెట్ అన్ ఎగ్జాంపుల్. బైబిల్లో కూడా ఒక మంచి ఎగ్జాంపుల్ ఉంది ఏంటంటే ఒక దొంగ ఎవరైతే చాలా దాహంతో ఉన్నారో హీ డి నాట్ హెల్ప్ దట్ పర్సన్, బట్ ద అదర్ డే వెన్ దట్ పర్సన్ కేమ్ టు హిస్ హోమ్ హీ గేవ్ వాటర్. సో సింపుల్ స్ట్రాటజీ ఏమైందంటే ఇక్కడ హీ డి నాట్ టీచ్ ఎనీ బైబుల్ హియర్. ఏమి బైబుల్ నేర్పించలేదు, అవునా కదా, బైబిల్ ఏం నేర్పించలేడు. నీళ్ళు అడిగినప్పుడు నీళ్ళు ఇవ్వలేదు, అంటే దాహంలో ఉన్న సమయంలో ఒకరికి హెల్ప్ చేయనప్పుడు ఆయన అదే పర్సన్ వచ్చి ఆయన హెల్ప్ అడిగినప్పుడు ఆయన ఇక్కడ రివెంజ్ తీసుకోలేదు. నువ్వు నాకు ఏం చేసావు ఆ రోజు గుర్తుందా, నన్ను అక్కడ తీసుకెళ్ళి ఏం చేసావు, నీళ్ళు ఇమ్మంటే నీళ్ళు ఇచ్చావా, ఇవ్వలేదు, నేను కూడా నీకు అదే చేస్తాను నేర్చుకో. అలాంటి టీచింగ్స్లో మనం ఉన్నామా, అలాంటి స్టడీస్ మనం చేస్తున్నాము బైబిల్లో, అదైతే తప్పు. తప్పు మార్గంలో మీరు నడుస్తున్నారు. మీరు అనుకోవచ్చు మీరు సరైన మార్గంలో ఉండరని, కానీ కాదండి, అది కాదు. గాడ్ ఈస్ సేయింగ్ దట్ ఫర్గివ్ దమ్. మీరు క్షమించినట్లయితే వాళ్ళకు వాళ్ళే నేర్చుకుంటారు. అరే ఆ రోజు నేను అంత చేశానే, బట్ స్టిల్ హీస్ ఫర్గివింగ్ మీ అంటే ఆయనలో ఎవరు కనిపిస్తున్నాడు, దేవుని యొక్క ప్రేమ కనిపిస్తుంది. సో వెన్ గాడ్స్ లవ్ ఈస్ ఫ్లోయింగ్ ఇన్ యూ, పీపుల్ కెన్ సీ ఇన్ ఇట్ యూ. అండ్ అరే వాడు ఎన్నిసార్లు ఎంతమంది తిట్టినా కొంతమంది పీపుల్ డిఫరెంట్ పీపుల్ విల్ హ్యావ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ థాట్స్. సో కొంతమంది ఒక మనిషిని బాగా తిట్టినప్పటికీ ఎన్ని రకాలుగా బాధ పెట్టినప్పటికీ మళ్ళీ నెక్స్ట్ డే దట్ పర్సన్ విల్ బీ వెరీ హ్యాపీ. దట్ ఈస్ యాక్చువల్లీ ఏ పాస్టర్స్ రోల్. పీపుల్ మే స్కోల్డ్ హిమ్ ఎనీవేస్, పీపుల్ మే ఎంతమంది ఎట్ సైడ్ నుంచి తిట్టినా కానీ ఆయన అందరి ముందు ఎలా ఉంటాడు, హ్యాపీగా ఉన్నట్టు, అందరు బాగున్నారా. ఈవెన్ దో యూ స్కోల్డ్ హిమ్, ఈవెన్ దో యూ టెల్ రాంగ్ థింగ్, ఇఫ్ యూ టాక్ బ్యాడ్ వర్డ్స్ అబౌట్ హిమ్, యూ కెన్ డూ ఎనీథింగ్, బట్ స్టిల్ హిజ్ రోల్ ఇస్ వాట్. చెప్పండి బ్రదర్ ఎలా ఉన్నారు, ప్రార్థన చేయమంటారా. డిడ్ యూ సీ ద డెడికేషన్ వాట్ హీ హ్యాస్ టువర్డ్స్ గాడ్, బికాస్ హీ సర్వ్స్ ద లివింగ్ గాడ్. ఎవరైతే జీవించుచున్నాడో ఆ దేవుని ఆయన ఆరాధిస్తున్నాడు. కాబట్టి దేవుడు ఏమంటున్నాడు, క్షమించు, నేను చూసుకుంటా, నీకు ప్రాబ్లం ఉందా, ఐ విల్ లుక్ ఇన్ టు ఇట్. యు వాట్ ఈస్ యువర్ డ్యూటీ, యువర్ డ్యూటీ ఈస్ టు టెల్. నీ యొక్క డ్యూటీ ఏంటి, చెప్పడం. చెప్తూ ఉండు, వాళ్ళు వినని వినకపోని నీ పని నువ్వు చెయ్యి, వాళ్ళు వినలేదు అంటే వాళ్ళ పని నేను చూసుకుంటాను అని ఈరోజు మనకు గట్టిగా చెప్తూ ఉన్నాడు. నెక్స్ట్ టైటస్ చాప్టర్ 2:6-8, నీవు స్వబుద్ధి గలవాడై ఉండాలని అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్యములు విషయమై మాదిరిగా కనుపరుచుకొనుము. చదవమ్మా టైటస్ చాప్టర్ 2:6-8. సత్కార్యములు అనగా ఏంటమ్మా, మంచి పనులు. నిన్ను నువ్వు ఏం చేయమంటున్నాడు, సెట్ అన్ ఎగ్జాంపుల్. నీ పనులను నువ్వు సెట్ అన్ ఎగ్జాంపుల్ చేస్తున్నావా, లేకుంటే నిన్ను చూసి వేరే వాళ్ళు అరే ఈయన ఎట్లా ఉన్నాడు బ్రదర్ అని ఉన్నారా అని మనము సెట్ చేసుకోవాలి. యాజ్ ఎ హ్యూమన్, మనుషులుగా
మనమందరము తప్పులు చేస్తూ ఉంటాం, చేస్తుంటామా లేదా? తెలుసో తెలియకో తప్పులు చేస్తూ ఉంటాం. దేవుడు ఏమంటున్నాడంటే, మనిషిగా నువ్వు పుట్టినట్లయితే నువ్వు నిజంగానే తప్పు పాపంలోనే పుట్టావు. సో నేను ఇక్కడ ఉన్నాను, నేను నిన్ను కాపాడాలనుకున్నాను, నీ యొక్క పాపంలో నువ్వు ఒప్పుకొని దేవుని ఎందురా. God is ready to wash your sins. So, దానిలో మంచి, నీవు స్వస్థ బుద్ధి గలవాడై ఉండాలి. అన్నిటి అందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనుపరచుకొనుము. నెక్స్ట్గా చూద్దాం, సామెతల గ్రంథము 5వ అధ్యాయము 18వ వచనం. నీ యవ్వన కాలపు భార్య యందు సంతోషించుము, నీ ఊట దీవెన నొందును. అనగా ఎందుకు ఇక్కడ భార్య గురించి చెప్తున్నాడు? చదువు సామెతలు chapter 5 verse 18. అయితే ఇక్కడి నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, సింపుల్ స్ట్రాటజీ, నీ యవ్వన కాలపు యంగ్ యూత్ యవనస్తులారా, ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే, నీ యవ్వన కాలపు అందు భార్య ఎందు సంతోషించుము. ఎందుకు భర్త అందు సంతోషం రాయలేదు? ఏం చేశాడు? భార్య ఎందు సంతోషించుము అన్నాడు. సో ఇక్కడ భార్య ఎందే సంతోషించుము అని చెప్పాడు కాబట్టి, సో మనం ఏం చేయాలంట? భార్య ఎందే సంతోషించాలి. కింద వర్స్ చదివితే మనకి ఇంకా క్లారిటీగా దేనికి ఏం చేయాలంటూ వర్సెస్ ఉన్నాయి. సో అందరికీ సామెతలు chapter 5 ఒకసారి చదవండి మళ్ళొకసారి, యుల్ గెట్ మోర్ నాలెడ్జ్. అంటే దాన్ని బట్టి ఎందుకు ఆ వర్స్ చెప్పారు అని చెప్పడానికి, మీకు ఇంకా దాని గురించి ఇంకా అధికంగా మీరు తెలుసుకోవాలనుకుంటే ఆ ఒక అధ్యాయాన్ని మీరు చదవండి, జ్ఞాపకం చేసుకుంటే మీకు తప్పకుండా ఇంకొక దేవుడు వేరే లాంటి ఆలోచనలు మీకు తప్పకుండా ఇస్తాడు. విలాపపు గ్రంథము 3వ అధ్యాయము విలాప వాక్యములు, రైట్? వాట్స్ ఇన్ ఇంగ్లీష్ విలాపము అంటే? లామెంటేషన్స్. థ్యాంక్ యూ. chapter 3 verse 27. యవ్వనుడా, నీ యవ్వన కాలమున కాడిమోయుట నరుడికి మేలు. ఏం వస్తున్నావు? సెల్ ఫోన్ వస్తున్నావా తమ్ముడు? ఏం వస్తున్నావు? కాడిని మోయమంటున్నాడు, సెల్లును మోయడు ఇది కాదు. దేవుడు ఏం మోయమంటున్నాడు చూద్దాం, చదమ్మా. ఆమేన్. అంటే నువ్వు ఏమి ఎలాంటి కాడిని మోస్తున్నావు అని మనల్ని మనము పరిశీలించుకోవాలి. నిజంగా మనం సరైన, నీ యవ్వన కాలమున కాడి మోయుట నరునికి మేలు, దాని మోపినవాడు దానిని మోపినవాడు యెహోవాయే. వెరీ గుడ్. కీర్తనలు 103 5వ అధ్యాయం. ఓ యవ్వనులారా, మీరేమి చేయు వలను మీకు తెలుపబడినది, కావున మీ యవ్వనమున ప్రాయమున ప్రభునకు అర్పిస్తే నీ యవ్వనమునకు నిత్య నూతనముగా ఏముంటుందంట? ఉంచుతాడు. చదవండి కీర్తనలు 103 5. ఓకే, అమ్మాయి. సో మనము ఈరోజు ఈ యొక్క అంశంలో యవనస్తుల, ఐ డోంట్ నో వై గాడ్ వాంట్స్ టు వన్ అగైన్ అండ్ అగైన్, బట్ ఇఫ్ యూఆర్ రియలీ టు గాడ్, గాడ్ ఈస్ గోయింగ్ టు బ్లెస్. మనం నిజంగానే సరైనటువంటి మార్గంలో ఉంటే తప్పకుండా దేవుడు మనల్ని దీవిస్తాడు. అదే మనం తప్పు సరైనటువంటి మార్గంలో లేకపోతే మనల్ని మనము ఒకసారి పరిశీలించుకుందాం. మనం ఒక ఈగోస్ ఏవైతే ఉన్నాయో సైడ్కి పెడదాం. దేవుని అందు సమాధానంగా ఉండి, సంఘస్థులందు ఏముండాలా? సమాధానంగా ఉండి. ప్రతి పనిలో మీరు చేసినటువంటి ఒక సత్కార్యం అయితే మీరు చేస్తున్నారో, ఆ ప్రతి కార్యం బట్టి దేవునికి ఏం రావాలంట? ఆయనకు స్తుతులు రావాలి. కానీ ఆయనకు అవమానం తీసుకుని వచ్చినటువంటి వారిగా ఉంటే
మనల్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఒక కళ్ళు మూసుకుని కొద్దిసేపు ఈ యొక్క మాటలను మనము ఆలకిద్దాం. ఈ యొక్క మాటలు ఏవైతే చెప్పామో ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడేటట్టు కళ్ళు మూసుకోండి, అందరు కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకోండి. దేవుని యొక్క వాక్యంను బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకోవటం ద్వారా మనకు నడతను శుద్ధి చేస్తా అన్నాడు. అవునేసయ్య, మన మా యొక్క నడత సరిగా లేనప్పుడు దేవా మీ యొక్క వాక్యం ద్వారా మమ్మల్ని సరిచేయము నాయన. వాక్యం మాలో విత్తుము దేవా స్తోత్రం, మాలో ఉంచు నాయన స్తోత్రం. అయ్యా నీ కాలమునందు జన్మించు కుమారులను, అవును దేవా, మాతో ఉన్నటువంటి యవనస్తులను అయ్యా ఒక మంచి బాణము వలె ఉంచే కృపను చూపించండి నాయన స్తోత్రం. అందరూ కళ్ళు మూసుకోండి. ఈ యొక్క మాటలను ఏవైతే చెప్తున్నానో అట్లీస్ట్ ముందు నుంచి వినకపోయినప్పటికీ ఇప్పుడైనా కొంచెం సేపు శ్రద్ధగా విందాం. ఒక 2 నిమిషాల్లో ప్రార్థన అయిపోతుంది. ఆ యొక్క మాటల్లో ఉన్నటువంటి అర్థాన్ని మనం తీసుకొని మనం సరిగా లేకపోతే దేవుని అందు అడుగుదాం. దేవా మమ్మల్ని క్షమించు నాయన, మేము తప్పు చేసి ఉంటే మమ్మల్ని క్షమించు దేవా అని అడిగితే తప్పకుండా దేవుడు మనల్ని క్షమించడానికి సిద్ధముగా ఉన్నాడు. బుద్ధి లేని పడుచు వాని వలె జార స్త్రీనందు దగ్గరున్న వీధుల్లో తిరుగురాదు అని చెప్తున్నాడు. దాని ఇంటి మార్గంలో నడవరాదు అన్నాడు. అలాంటి వారైతే ఇక్కడ లేరు. అలాంటి ఆలోచనలు ఉంటే, అలాంటి తలంపులు ఏదో ఒక రకంగా వచ్చినట్లయితే దాన్ని తీసివేయనైనా. ఇక్కడ ప్రతి యవనస్తులను మీరు దీవించండి. నీ బలమే నీకు అలంకారం అన్నావు నాయన. అయ్యా నీ బలము నీకు అలంకారం అన్నావు నాయన. అవును దేవా, ఈ యొక్క యవన కాలములో మా యొక్క బలమును మీకు అప్పగించే కృప చూపించండి నాయనా. మా బలమును మీ అందు వాడే కృప చూపించండి దేవా స్తోత్రం. ఏదైనా తప్పు చేస్తుంటే మమ్మల్ని క్షమించు నాయన. మా యొక్క బలం అన్ని రకముగా మిమ్మల్ని అయ్యా ఆరాధించే కృప చూపించినందుకు నీకే వందనం. అయ్యా నీవు స్వస్థ బుద్ధి గల వాడే ఉండవలేను. అవును దేవా, మా యొక్క మనసులో మేము తప్పుగా మేము ఆలోచిస్తుంటే మమ్మల్ని క్షమించండి నాయన. స్వస్థ బుద్ధి గలవా ఉండే కృప చూపించండి. ఇక్కడ ప్రతి బిడ్డని జ్ఞాపకం చేస్తున్నాం అయ్యా. ఇక్కడ ప్రతి ఒక్క బిడ్డని అయ్యా ప్రవర్తనను బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం తెచ్చుకొనుము. అవునేసయ్యా, మా యొక్క నడవడికను బట్టి మీరు మేము వెళ్తున్నటువంటి మార్గాలు ఏమైనా ఉన్నాయనైనా, మేము కాలేజ్కి వెళ్తూ ఉంటాం దేవా, మేము వెళ్తున్నటువంటి మార్గంలో ఎన్నో తప్పులు చేస్తుండొచ్చు దేవా, కానీ మీరు అంటున్నారనైనా అయ్యా నేను వెళ్తున్నటువంటి ప్రతి మార్గమును మీరు చూస్తున్నారు, తీర్పులోనికి తెస్తున్నారనైనా, దాన్ని జ్ఞాపకం చేసుకుని మా పాపములను ఒప్పుకునే కృపను చూపించండి అయినా స్తోత్రం. అయ్యా ఈ వాక్యంను వినుచున్నప్పుడు నిర్లక్ష్యముగా వినుట, అవును దేవా, నిర్లక్ష్యంగా వినేటువంటి బిడ్డల్ని క్షమించు దేవా స్తోత్రం. వాళ్ళకు మీరే జ్ఞానం ఇవ్వండి దేవా. తెలిసో తెలియక చేస్తున్నారు అయ్యా, వాళ్ళు చేసినటువంటి తప్పులను క్షమించండి అయినా. అయ్యా నేను ఇక్కడ నిలిచిన వాళ్ళకు చెప్పగలుగుతానే కానీ కొట్టి చెప్పలేను దేవా. మీరే జ్ఞాపకం చేసుకుని వాళ్ళకు రావాల్సినటువంటి దీవెన ఇవ్వండి దేవా స్తోత్రం. వాళ్ళు చేసినటువంటి తప్పును అది తప్పుగా వాళ్ళకి చూపించండి దేవా స్తోత్రం. మీ సన్నిధిలో ఉన్నారు అంటే ఒక జీవించున్నటువంటి దేవుని ఆరాధించడానికి వచ్చారే కానీ చనిపోయినటువంటి దేవుని ఆరాధించడానికి రాలేదు నాయన. అయ్యా మీరు మమ్మల్ని చూస్తున్నారు, దాన్ని బట్టి మీకు వందనం. మేము చేసినటువంటి ప్రతి పనిని మీరు చూస్తున్నారు నాయన స్తోత్రం. అయ్యా మమ్మల్ని క్షమించండినా, ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకునేనా, వాళ్ళ యొక్క ప్రవర్తనని మార్చండి దేవా. మీరు వాళ్ళని వాళ్ళు చేసినటువంటి ఏవైతే కార్యాలను దాన్ని బట్టి వాళ్ళని తీర్పులోకి తీసుకోకండి దేవా స్తోత్రం. వాళ్ళకి క్షమించండి, వాళ్ళకి ఇంకొక ఛాన్స్ ఇవ్వండి దేవా స్తోత్రం. అయ్యా నీ యొక్క వాక్యం వినేటప్పుడు శ్రద్ధగా వినే కృపని చూపించండి అయినా స్తోత్రం. పౌలు వాక్యం చెప్తుండగా గాఢ నిద్రలో వెళ్ళిపోయి చనిపోయాడు 3వ అంతస్తు నుంచి. అలాగే మేము లేకుండా దేవా వాక్యం విన్నప్పుడు శ్రద్ధగా వినే కృపను చూపించండి అయినా స్తోత్రం. నిర్లక్ష్యంగా వినుట కూర్చుండుట అలాంటివి చేయకుండా కృపను చూపించండి నా స్తోత్రం. అయ్యా మా యొక్క యవనంలో మమ్మల్ని మేము చూసుకుని తృణీకరించుకుంటున్నామేమో నాయన స్తోత్రం, మమ్మల్ని క్షమించండి. ఆ యొక్క తృణీకరణ అయ్యా మమ్మల్ని మేము చూసుకుని అయ్యో ఎందుకింత సన్నగున్నానో, ఎందుకింత లావుగున్నానో, ఎందుకింత నల్లగున్నానో, ఎందుకింత పొట్టిగున్నానో అని రకరకముగా ఆలోచిస్తున్నటువంటి యవనస్తులను జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళకు ఉన్నటువంటి బాధలను తీసివేయండి. వాళ్ళని మీరు సృష్టించారనైనా దాన్ని బట్టి వాళ్ళు ఆనందపడే కృపను చూపించండి. వాళ్ళకు ఇచ్చినటువంటి తలాంతులను వేరే వాళ్ళకి ఇవ్వలేదు దేవా స్తోత్రం, దాన్ని బట్టి మీకు వందనం. వాళ్ళ మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను దేవా
విశ్వాసులకు మాదిరికరముగా ఉండే కృపను చూపించండి దేవా స్తోత్రం. అయ్యా వాళ్ళకు యవ్వనైచుల నుండి పారిపోయే కృపను చూపించండి నా స్తోత్రం. పవిత్ర హృదులై ఎవరైతే పవిత్రముగా ఉన్నారో వాళ్ళ యందు ఉండే కృపను చూపించండి నా స్తోత్రం. అయ్యా మీ యందు ప్రార్థన చేయు వారితో ఉండే కృపను చూపించండి. నీతి విశ్వాసము కలిగినటువంటి ఆయా మనుషులతో ఉండే కృపను చూపించండి. ప్రేమను పంచే వారి దగ్గర ఉండే కృపను చూపించండి. సమాధానం కలిగి ఉండే కృపను చూపించండి. అయినా సమాధానం లేని ఎడల అయ్యా మీరు ఎన్ని చెప్పినప్పటికీ అయ్యా ఒక సమాధానం లేకపోతే మీరు లేరు అన్నారు నా స్తోత్రం. అలాంటి అయ్యా జీవితం మాకు వద్దు దేవా. ఇక్కడ ఎవరిస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోను. అయ్యా వాళ్ళందరినీ దీవించండి. అయినా నీవు స్వస్థ బుద్ధి గలవాడై ఉండాలి అన్నావు దేవా స్తోత్రం. అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరికరంగా కనుపరచుకోమన్నావునైనా. మేము చేసినటువంటి ప్రతి పనిని బట్టి దేవా మమ్మల్ని మేము అయా జ్ఞాపకం చేసుకోనైనా. ఎలాంటి అయా మాకు ఒక అహం రాకుండా మిమ్మల్నే ఆరాధిస్తున్నామైనా. మాకు మీరు ఏది ఇచ్చారో దాన్ని బట్టి మీకు వందనమైనా. మేమేమై ఉన్నామో అది కేవలం నీ కృప దేవా. అయ్యా ఇంత ఆలస్యమైనప్పటికీ దేవా, ఇంత లేట్ అయినప్పటికీ దేవా, ఇక్కడ ప్రతి బిడ్డ ఎవరైతే వాక్యం వింటున్నారో అయ్యా వాక్యం ద్వారా వాళ్ళు నేర్చుకున్నారు నైనా స్తోత్రం. మీరు వాళ్ళతో మాట్లాడుతున్నందుకు నీకే వందనం దేవా. అయ్యా నేను ఏదో అయ్యా ఇక్కడ పెద్దవాడని కాదునైనా, అయ్యా మీరు నా నుంచి మాట్లాడినందుకు నీకే వందనం. అలాంటి తలాంతు వాళ్ళకు కూడా ఇవ్వండి అయినా. వాళ్ళతో మీరు మాట్లాడండి, వాళ్ళకు కూడా వాక్యం చెప్పే కృప చూపించండి అయినా. ఇక్కడ నుంచి వాళ్ళు కూడా బోధించే కృప చూపించండి నా స్తోత్రం. ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళ వాళ్ళ తలాంతులు వాళ్ళు గ్రహించే కృప చూపించండి. వాళ్ళలో ఉన్నటువంటి ఏవైతే వాళ్ళకు తెలియనటువంటి టాలెంట్స్ ఉన్నాయో వాళ్ళని వాళ్ళు రియలైజ్ అయ్యే కృపను చూపించండి అయినా స్తోత్రం. ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి అయినా. ఇంత లేట్ అయినప్పటికీ దేవాని యొక్క వాక్యం విన్నారనైనా స్తోత్రం దేవా. వాళ్ళకి రావాల్సినటువంటి ఆశీర్వాద కార్యం అయ్యా ఆశీర్వాదం అయితే ఉన్నాయో తప్పకుండా మీరు ఇస్తారని నాకు నమ్మకం ఉంది దేవా. రేపు జరిగేటువంటి ఆరాధనలో కూడా మీరు మాకు తోడుగా ఉండండి అయ్యా. ఇంకా చాలామంది వచ్చే కృపను చూపించండి అయ్యా. మాకు ఫ్రెండ్స్కి మేము చెప్పలేకపోతున్నాం దేవా. ఏదో ఒక భయం మాలో ఉంటే అది తీసివేయనైనా. మా భయముల ద్వారా అయ్యా మేము ఇంకొకరిని ఇన్వైట్ చేయలేకపోతున్నాం. మమ్మల్ని క్షమించండి నా స్తోత్రం. మీ యొక్క సన్నిధికి ఇంకా అందరూ వచ్చి ఆరాధించాలని మీ యొక్క మహిమతో నింపబడాలి నైనా స్తోత్రం. ఇక్కడ మీరు ఉన్నారనైనా, మీరు మాట్లాడుతున్నందుకు నీకే వందనం. ఇక్కడ ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి దేవా. వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతున్నాయో వాళ్ళని జ్ఞాపకం చేసుకుని తీసివేయమని. ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో వాళ్ళకు మంచి అయ్యా రిజల్ట్స్ ఇవ్వండి అయినా. ఎవరైతే చదువుకుంటున్నారో వాళ్ళకు మంచి జ్ఞాపకం శక్తి ఇవ్వు దేవా స్తోత్రం. గ్రాస్పింగ్ స్కిల్స్ ఇవ్వండి అయినా. అయితే చదువుతున్నారో దాన్ని జ్ఞాపకం చేసుకుని ఎగ్జామ్లో రాయాల్సే కృపను చూపించండి అయినా. చదువుకుని ఎగ్జామ్ వాళ్ళకి వెళ్ళి మర్చిపోయేటువంటి బిడ్డలు ఉన్నారనైనా అలాంటి వాళ్ళని క్షమించండి దేవా. వాళ్ళని అయ్యా వాళ్ళకి మంచి థాట్ ప్రాసెస్ ఇవ్వండి దేవా. మీ అందు బైబుల్ అయ్యా బైబుల్ చదివి అనుభవం ఇవ్వండి దేవా స్తోత్రం. హల్లెలూయా స్తోత్రం. ఇక్కడ ప్రతి బిడ్డ జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నా దేవా. మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మాలో తప్పులు మమ్మల్ని క్షమించమని ప్రార్థన చేస్తున్నా దేవా. ఇక్కడ ప్రతి బిడ్డ జ్ఞాపకం చేసుకుని మీరే తోడుగా ఉన్నందుకు నీకు వందనం చెల్లిస్తూ యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున యొక్క చిన్న ప్రార్థన వేడుకుంటున్నాము మా తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ గాడ్. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.